క్రికెట్ బ్యాట్ పెట్టుకున్న ప్రతి వాళ్ళు సచిన్ కావాలని కోరుకుంటారు. సో మా రాజు ఇవాళ నాతో పాటు గెస్ట్గా షేర్ చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక నేను ఇప్పుడే అన్న ప్రైడ్ ఆఫ్ ఇండియా, ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైడ్ ఆఫ్ మా వెస్ట్ గోదావరి, ఇద్దరే పక్క పక్క ఊళ్ళే. సో ఇలాంటి ఆనిమిత్యాలు మనకున్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ అనే దాంట్లో వచ్చిన ప్రతి వాళ్ళు, ఆర్ట్స్ అనే దాంట్లో వచ్చిన ప్రతి వాళ్ళు ముఖ్యంగా మా జిల్లాల నుంచి చాలా పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఇది సినిమాగా రావడం ఒక ఎక్స్పెరిమెంట్, కమర్షియల్ యాంగిల్లో కాకుండా అద్భుతంగా చేశారు. అలాగని కమర్షియల్ సినిమా కాదనుకోవడానికి కూడా కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. నేను చూశాను సినిమాని. ఈ సినిమా ప్రసాద్, తర్వాత తానికొండ వెంకటేష్ గారు కలిసి చేయడం అనేది వాళ్ళు ఏమి ఆశించి చేశారనే దానికంటే కూడా ఒక మంచి సినిమా తీయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు తీయడం జరిగింది. ప్రసాద్ యాంబిషియస్గా ఉన్నాడు ఈ సినిమా మీద. నాకు కలిసినప్పుడల్లా సినిమా చూడాలి అని ఎన్నిసార్లు తిరిగడం నేను చెప్పలే. బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్స్ నేను ఎక్కువ టైం స్పేర్ చేయలేకపోయాను. ఆడియో కోసం కూడా పిక్చర్ రిలీజ్ నాకు పూర్తి అయ్యేంత వరకు నేను ఆడియో రాలేనన్న. అంటే ఇవాళ ఇక్కడ పెట్టున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన యాక్టింగ్ ప్లస్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో సినిమాలు తీసి మమ్మల్ని అందరూ బాగా ఎంటర్టైన్ చేశారు. ఆ టైంలో అంటే స్టూడెంట్స్కి ఉన్నప్పుడు దాసనారావు గారు అంటే 100% హిట్ సినిమాలు అయ్యి మనందరూ తెలిసినాయి. అంటే క్రికెట్ 2 ప్లస్ సినిమాలు పబ్లిక్ మేము ఎంటర్టైన్ చేస్తాం. చాలా ప్రేమతో ఆప్యాయంతో చూసేది సినిమాలు, ఇంకా క్రికెట్. అండ్ వెంకటేష్ ప్రసాద్ మేము కలిసి ఆడాము సచిన్ అని సినిమా తీసి, చాలా ఇమోషనల్ సినిమా కూడా ఉందంట. సో త్రూ మూవీస్ అంటే క్రికెట్లో కూడా ఎంత ఎమోషన్ ఉందో చూపెడుతున్నారు. అండ్ ఐ విష్ దాసనారాయణ గారు వెరీ లాంగ్ లైఫ్ అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇలాగే ఎంటర్టైన్ చేయాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సచిన్ టెండూల్కర్ కాదు అనే టైటిల్తో సినిమా రావడం చాలా కొత్తగా ఉంది. అయితే మరి సినిమా చూస్తే కానీ దీంట్లో ఏముంది అనేది తెలుస్తుంది. క్రికెట్ అంటే అందరికీ ఇంట్రెస్టే, డెఫినెట్గా అందరూ బాగా చూస్తారని నమ్మకం. ఈరోజు వెంకటపతిరాజు గారిని కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. మా సుభాష్ ప్రొడక్షన్లో వెంకటేశ్వర్ గారు నిర్మించిన సచిన్ టెండూల్కర్ కాదు, ఈ సినిమాలో సుహాసిని గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. క్రికెట్ మీద తీసిన సినిమా, అద్భుతమైన సెంటిమెంట్ సినిమా. ఈ సినిమా మోహన్ గారు కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగా చేశారు. ఈ సినిమాకి సంగీతం రాజేష్ రామానాథన్ గారు, ప్రసాద్ బాబు గారు ఫోటోగ్రఫీ హైలైట్ సినిమాకి, వడ్డు రామానుజం గారు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ,
సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డబ్బింగ్ చేయడం జరిగింది. రికార్డింగ్ కూడా సునీత గారు పాడారు, శ్రీకృష్ణ సునీత వాళ్ళు పాడారు. పాటలు నేను ఒకటి రాశాను, వెల్లిగంటి గారు ఒకటి రాశాడు, మన దానయ్య ఒకటి రాశాడు. పాటలు చాలా బాగుంటాయండి. సినిమా కొత్త థీమ్తో కొత్తగా చేసిన సినిమా, సుహాసిని గారు చాలా గొప్పగా చేశారు. సుభాష్ ప్రొడక్షన్స్ ద్వారా తానికొండ వెంకటేశ్వరులు నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ సినిమా సుహాసిని మణిరత్నం గారు, వెంకటేష్ ప్రసాద్ క్రికెటర్ నటించడం జరిగింది. దీంట్లో మన ప్రసాద్ బాబు గారు ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా చేయడం జరిగింది. సినిమా చాలా బాగుంటుంది. సుభాష్ ప్రొడక్షన్ ద్వారా మీ ముందుకు పోస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1గా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి సినిమాని విజయవంతం చేయాల్సి ఉందిగా కోరుచున్నాను.